ఆనంద్ గవర్నమెంట్ హై స్కూల్లో టీచర్ మంచి జీతం అతని భార్య స్వాతి ఆనంద్ కి ఇప్పుడు ముప్పై ఆరు ఏళ్ళు అతనికి పెళ్లి అయ్యి ఐదేళ్ళు అవుతుంది భార్య స్వాతి ఒక సంవత్సరం బాగానే ఉంది కాని ఆ తర్వాత గయ్యాలీలా తయారైంది చీటికి మాటికి ప్రతి చిన్న విషయానికి భర్తతో గొడవపడేది ఆనంద్ తల్లిదండ్రులు రైతులు వాళ్లకి ఐదు ఎకరాల పొలం ఉంది ఆనందతో పాటు వాళ్లకి సృజన అనే కూతురు కూడా ఉంది ఐదు ఎకరాల పొలం సాగుచేస్తూ పిల్లలు ఇద్దరినీ పోషించారు బాగా చదివించారు ఉన్న ఐదు ఎకరాలని పిల్లలు ఇద్దరికీ చేరో రెండున్నర ఎకరాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు ఇంతలో విజయవాడలో ఆనంద్కి గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా జాబు వచ్చింది ఆనంద్ కన్నా తన చెల్లెలు సృజన చాలా చిన్నది కావడంతో ముందు ఆనంద్కి పెళ్లి చేయాలని వాళ్లు తల్లిదండ్రులు నిర్ణయించుకుంటారు అలాగే తెలిసిన వాళ్ల ద్వారా స్వాతి సంబంధం ఆనంద్కి వస్తుంది మంచి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి కావడంతో స్వాతిని ఇచ్చి ఆనంద్కి వివాహం జరిపిస్తారు ఆనంద్కి పెళ్ళి అయిన తర్వాత తన రెండున్నర ఎకరాల పొలం అమ్మేసి విజయవాడలో సొంతిళ్లు కట్టుకుంటాడు తల్లిదండ్రులను చెల్లెల్ని తన దగ్గరకు వచ్చేయమని తనే చూసుకుంటాను అని చెప్తాడు అలాగే ఆనంద్ వాళ్ళ తల్లిదండ్రులు సుజన వాళ్ళతో కలిసి ఉంటారు స్వాతి ఒక సంవత్సరం బాగానే ఉంటుంది కాని ఆ తర్వాత నుంచి మారిపోతుంది ప్రతి చిన్న విషయానికి మీద అరవటం చిరాకు పడటం చేస్తూ ఉండేది అత్తమామలు ఆడపడుచు భర్త సుమ్ము తింటున్నారు అని స్వాతి అక్కసు ఒకరోజు అనుకోకుండా ఆనంద్ వాళ్ళ అమ్మానాన్న యాక్సిడెంట్లో చనిపోతారు దాని తర్వాత సృజన బాధ్యత మొత్తం ఆనంద్ పైన పడుతుంది తనని చదివించి పెళ్లి చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంటుంది అది స్వాతికి నచ్చదు కాబట్టి భర్తతో అన్ని విషయాలకు గొడవలు పడుతూ ఉంటుంది ఆనంద్కి మనశ్శాంతి లేకుండా చేసేది ఆనంద్ వాళ్ల ఎదురింట్లో దమయంతి ఉంటుంది తనకి ముప్పే రెండు ఏళ్లు తనకు ఆరేళ్ల ఉంది తనకు పెళ్లైన మూడు సంవత్సరాలకు భర్త హార్ట్ అటాక్ తో మరణిస్తాడు దమయంతి భర్త ఎస్బీఐలో క్లర్కుగా వర్క్ చేసేవాడు భర్త చనిపోయిన తర్వాత ఆ ఉద్యోగం దమయంతికి వచ్చింది వాళ్ల ఇంటికి కొంచెం దూరంలో ఉన్న పార్కులో రోజు సాయంత్రం వాకింగ్ చేయడం దమయంతికి అలవాటు అదే పార్కులో ఆనంద్ కూడా వాకింగ్ చేస్తూ ఉంటాడు ఎదురింటివాళ్లు కావడం చేత ఒకరినొకరు పలకరించుకోవడం కష్టసుఖాలు మాట్లాడుకోవడం అలవాటైంది ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది ఇంట్లో ఆనంద్కి ఉన్న చికాకులకు దమయంతి మాటలు కొంచెం ఊరటనిచ్చేవి మనిషి లోపల ఉన్న హార్మోన్ల కారణంగా రకరకాల రియాక్షన్స్ జరుగుతాయి వాటి వల్ల మనకు రకరకాల ఫీలింగ్స్ వస్తాయి కాకపోతే ఆ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోగలగటం మన చేతుల్లోనే ఉంది ఆ ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకున్నవాడు గొప్పవాడు అవుతాడు లేనివాడు ఎమోషన్స్లో పడిపోయి జీవితం నాశనం చేసుకుంటాడు ఇక్కడ ఆనంద్కి కూడా దమయంతి నుంచి ఏదో కావాలి అనిపిస్తుంది తనతో మాట్లాడేటప్పుడు కావాలనే తన మీద చేతులు వేసి మాట్లాడేవాడు దమయంతి కూడా అడ్డు చెప్పేది కాదు అయితే ఆ చనువుని ఇంకాస్త ముందుకు తీసుకువెళ్తా ఫోన్లో రొమాంటిక్ గా చాట్ చేసుకునేవాళ్లు మీద కోరిక ఆనంద్కి బాగా పెరిగిపోయింది తన స్నేహితుడిని అడిగి ఒక పూటకి తన రూమ్ కి ఇవ్వమని అడుగుతాడు తన స్నేహితుడు కూడా అలాగే ఆనంద్కి రూమ్ ఇస్తాడు దమయంతి ఆనంద్ ఇద్దరూ ఆ రూమ్ కలుసుకుంటారు మనకి ఏమి ప్రాబ్లం కాదు కదా ఆనంద్ లేదు ఏమీ ప్రాబ్లం కాదు సేఫ్టీ తెచ్చావా తెచ్చాను బంగారం ఆనంద్ దమయంతిని గట్టిగా హత్తుకున్నాడు దమయంతి ఎద ఆనంద్ కీ తగులుతుంది ఆనంద్లో కోరిక ఇంకా పెరిగిపోతుంది తన పెదవులతో దమయంతి పెదవులను మురివేస్తాడు ఊపిరి అందటం కష్టమైనంతవరకు ఇద్దరూ గాఢంగా ముద్దు పెట్టుకుంటారు తరువాత తన మెడపై ముద్దు పెడతాడు తమకంగా ఆనంద్ అని మూలుగుతుంది దమయంతి ఇక ఆగలేక దమయంతి చీర తీసేశాడు తరువాత కూడా ఒకటొకటిగా తీసేస్తాడు ఇప్పుడు దమయంతి పూర్తి నగ్నంగా ఉంది తన ఎత్తైన శిఖరాలను బాగా ఆస్వాదిస్తాడు వాటితో బాగా ఆడుకుంటాడు దమయంతి తమకంగా మూలుగుతుంది తరువాత తన నాభి దగ్గర ముద్దు పెడతాడు ఆ తరువాత తన లోయల వైపు ప్రయాణం చేస్తాడు బొటనవేలు మొదలు నుదురు వరకు ఏ ఒక్క భాగాన్ని వదలడు రసకేలిలో ఇద్దరూ తమ్మెత్వం చెంది స్వర్గంలో తేలియాడుతారు తర్వాత ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోతారు ఆనంద్లో చాలా మార్పు వస్తుంది మునిపటిలా తన భార్య ఎన్ని మాటలు అన్నా చిరాకుపడిన ఆనంద్ పెద్దగా పట్టించుకోవడం లేదు స్వాతికి అది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఆనంద్ దమయంతి రోజు పార్కులో కలుసుకుని మాట్లాడుకునేవారు కొన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరూ మళ్లీ కలుసుకోవాలి అనుకుంటారు ఆనంద్ తన ఫ్రెండ్ని అడిగి మళ్లీ రూము ఏర్పాటు చేస్తాడు ఇద్దరూ మళ్లీ కలుసుకుంటారు రసకేళి సాగిస్తారు అయితే ఈసారి స్వాతి తమ స్నేహితురాలని కలవడానికి ఆ ఏరియాకు వస్తుంది అనుకోకుండా అక్కడ ఆనంద్ దమయంతీలు నుంచి రావడం చూస్తుంది స్వాతిని మాత్రం వాళ్ళిద్దరూ చూడరు స్వాతికి ఏం జరుగుతుందో అర్థం అవుతుంది చాలా బాధపడుతుంది కాని ఇప్పుడు తను ఆవేశపడితే తన కాపురం కూలిపోతుంది అందరిలో తన కుటుంబం పరువుపోతుంది అందుకనే తెలివిగా ఆలోచించింది అసలు తప్పు జరగడానికి మూలం ఎక్కడో గ్రహించింది భర్తతో చాలా ప్రేమగా ఉండటం మొదలుపెట్టింది తన అందాలతో భక్తను కవ్వించింది మైమరిపించింది ఇప్పుడు ఆనంద్ తనతో పెళ్లైన కొత్తలో ఎలా ఉండేవాడు అలానే ఉంటున్నాడు తరువాత ఒకరోజు దమయంతిని కలిసింది వాళ్ల మధ్య జరిగేది అంతా తనకి తెలుసు అని దమయంతికి వివరించింది ఇలాంటి పనులు చేసేవారిని సమాజం గౌరవించదు అని వాళ్లకి చాలా పేర్లు పెడుతుంది అని చెప్తుంది దమయంతికి కూడా ఒక కూతురు ఉంది అని ఈ విషయం బయటపడితే తన కూతురి భవిష్యత్తు కూడా నాశనం అయిపోతుంది అని చాలా సౌమ్యంగా వివరిస్తుంది తన భర్తకు దూరంగా ఉండమని తన కాపురంలో ఇక చేసుకోవద్దని చెబుతుంది ఈ విషయాలు ఏవీ ఆనంద్కి చెప్పద్దు అని చెప్తుంది స్వాతి మాటలకు భయపడిన దమయంతి ఆనంద్కి దూరంగా ఉండటం ప్రారంభిస్తుంది ఆనంద్ తనని కారణం అడిగినా చెప్పదు కొద్ది రోజులకు ఆనంద్ దమయంతిని మర్చిపోతాడు భార్యతో పిల్లలతో కలిసి సంతోషంగా జీవిస్తాడు ఆనంద్ వాళ్ళ చెల్లెలు సృజనకి కూడా మంచి సంబంధం వస్తుంది అబ్బాయి వాళ్ళ కుటుంబం మంచివాళ్లు కావడంతో కట్నం తీసుకోకుండానే సృజనను తమ ఇంటి ఇంటికోడల్ని చేసుకుంటారు దాని తర్వాత ఆనంద్ తన భార్య పిల్లలతో సంతోషంగా జీవిస్తాడు ఇక్కడ స్వాతి తన చాకచక్యంతో తన కాపురాన్ని నిలబెట్టుకుంది చాలామంది ఆడవాళ్లు ఆ విషయంలో పొరపాటు చేస్తూ ఉంటారు దానివల్ల వాళ్ల కాపురాలు నాశనమైపోతుంటాయి తప్పు చేయని మనిషి ఉండదు సమస్య వచ్చినప్పుడు దానిని మనం ఎలా పరిష్కరించాము అనే దానిపైనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది